लाओ। And then creating all the thoughts of love for everyone. Love is a very, very positive energy. Om Shanti. And when there is love, there are good feelings and good wishes. Premanna dakkara. మంచి భావనలు శుభ భావనలు ఉంటాయి. దీని ద్వారా మనం వైబ్రేషన్స్ ను వ్యాపింప చేయొచ్చు. అలాంటి వాతావరణాన్ని, ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని తయారు చేయొచ్చు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ సహయోగపు భావన కూడా ఉంటుంది. అండ్ విత్ కోఆపరేషన్ ద టాస్క్ బికమ్స్ ఈజీ. సహయోగం ద్వారా కార్యం ఈజీగా అవుతుంది. ఈవెన్ సమ్ టైమ్స్ ఒక్కోసారి or sanskars maya to elanti keep reminding yourself godava unnam gaani appudu gurtunchukovali nenu baba santanani prema poroka aina aatmanu ani gurtu cheskovali. Baba manalo prati okkallanu ishtapadtaru. So I am also loveful. Nenu priyamaina ఆత్మను బాబాకు. In love there is also lot of peace. ప్రేమలో ఎంతో శాంతం కూడా ఉంటుంది. When there is peace, one feels very safe. ఎక్కడైతే శాంతి ఉందో so take drishti from baba. అక్కడ హై కూడా ఉంటుంది. బాబా నుండి దృష్టిని తీసుకుంటూ keep experiencing baba's love. బాబా ప్రేమను అనుభవం చేద్దాం. Om Shanti. Om Shanti. We are going very fast, right? The month of January. Chala fast ga velthunnam kada January nello. We are going fast because whatever percentage we need to be complete. Manam fast ga enduku velthunnam ante manaku sampurnani kavalsina satham edaithe undo dani kosam ఫాస్ట్ గా వెళ్తున్నాం. నేను ఎన్నో ఏళ్ళుగా ఈ ఆత్మిక ప్రయాణంలో ఎంతో పురుషార్థం చేస్తూ ఉన్నాం. ఇది చాలా బాగుంది. మనం ఎప్పుడైతే ప్రేమలో లీనమై కర్మాతీతంగా అయి విశ్వ సేవాధారిగా అవుతున్నాం, అది నా whatever I have aasakti kaadu whether it is viswa seva udari avalani kani lopala aatmikanga adi bhagavantudiki sambandhinchindi, bhagavantudu nundi naaku bahumatiga sankraminchindi. So
ఆ ఆలోచన ఉన్నప్పుడు ఎంతో హ్యూమిలిటీ, నమ్రత ఉంటుంది, ఏమాత్రం అహంకారం ఉండదు. నేను ఇందులో బాగా చేస్తున్నాను, నేను బాగా చేస్తున్నాను అనే అహం రాదు. దాంతో పాటు ఎలాంటి ఆశలు కూడా, కోరికలు కూడా ఉండవు. మన స్వభావంలో ఎప్పుడైతే నమ్రత ఉందో అది బాబా నుండి నాకు సంక్రమించే దానితో సంబంధం ఉంటుంది. ఇది బాబాది అనే భావం ఉంటుంది. మనం యాక్చువల్ గా హక్కును బాబాకి ఇస్తున్నాం అన్న మనం మన ఉపయోగించుకోవటానికి సేవాదారిగా. బాబాకు తెలుసు ఈ యొక్క ప్రత్యేకత, స్పెషాలిటీ. ఈ ఆత్మలో ఒక మంచి ఉదాహరణగా అయ్యి విశ్వసేవకు ఉపయోగపడతారు అని అనేది బాబాకు తెలుసు. నాకు గుర్తుంది, మేము చిన్న చిన్నపిల్లలుగా బ్రాహ్మణులుగా ఉన్నప్పుడు బాబా చెప్పేవాళ్ళు, మీరు మంచి ఎగ్జాంపుల్, మంచి శాంపుల్ గా అయితే నేను ప్రయాణం చేసేటప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తాను అనేవాళ్ళు. మరి బాబా బిజినెస్ మ్యాన్ లాగా ఉదాహరణ ఇస్తారు, తన బ్రీఫ్ కేస్ లో శాంపుల్స్, మంచి శాంపుల్స్ తీసుకెళ్తారు. ఆ శాంపుల్స్ తో పాటు ప్రయాణం చేస్తూ మరి బిజినెస్ చేస్తూ ఆ శాంపుల్స్ చూపిస్తారు. బాబా అలా మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు. అలాంటి ఉదాహరణ అయినా శాంపుల్ లాగా అయితే నేను ప్రపంచం ముందు మిమ్మల్ని ఉంచుతాను అనేవాళ్ళు. మరి ఇప్పుడు నాకు అంత మంచి ఫీలింగ్ ఉంది. నాకు కావాల్సింది అదే. మరి మనందరిలో ప్రతి వాళ్ళకి కావాల్సింది కూడా అదే. అది ఎంతో లోతుగా అనిపిస్తుంది. బాబా విశ్వసేవాదారి, నేను బాబాతో పాటు ఉంటాను, బాబా నన్ను విశ్వసేవ కోసం తీసుకువెళ్తారు. ముందు పూర్తిగా నమ్రత ఉండాలి, తర్వాత ప్రతిది బాబాదే. అది భౌతికంగా కాదు, ఎవరైనా ఏదైనా చెప్పినా గానీ మీకు ఇది ఉంది, అది ఉంది, మీకు ఎంతో ప్రేమ ఉంది, ఎంతో సహనం ఉంది అన్నా గానీ నేను పైకి చూస్తాను, పైకి చూసి చెప్తాను, అది నాది కాదు, అది బాబాది. నేను బాబా వాడిని కాబట్టి నాకు ఆ సహనం బాబా నుండి బహుమతిగా లభించింది. అంటే నేను మాటలతో చెప్పటం కాదు, నా హృదయపూర్వకంగా నేను అనుభవం చేసేది చెప్తున్నాను. నాకు అయితే ఏమి తెలియదు, మామూలు చదువు, మనం కుటుంబంలో నేర్చుకున్న విలువలు అంతే. కానీ ఏ టు జి ఫ్రాట్ అయ్యి నేర్చుకున్నాయన్ని బాబా నుండే. చదువు ఉన్నా గానీ ఆ చదువు యజ్ఞాన్ని సరిచేయటానికి, సరిచూసుకోవటానికి, అనంతమైన పరివారాన్ని చూసుకోవటానికి, అవన్నీ కేరింగ్ అంతా బాబా నుండే నేను నేర్చుకున్నాను. అది నేను ఎప్పుడు నాకు నా గొప్పగా అనుకున్నాను, నేను ఎంతో గొప్పగా చేశాను అనుకోను. నేను ఎప్పుడు బాబాని కృతజ్ఞతలు బాబాకు చెప్తాను, బాబా నన్ను సేవాదారిగా మీరు నియమించారు, నాలో ఇవన్నీ తీసుకొచ్చారు, ఈ ప్రత్యేకతలన్నీ. మరి మనలో మనందరిలో ఈ ఆలోచన ఉండాలి. ఇది స్వచ్ఛమైన ఆలోచన. అవును, నేను పవిత్రంగా ఉండాలి, బాబాతో పాటు స్వచ్ఛమైన సేవాదారుడిగా ఉండాలి. నాకు నేనుగా లోక కళ్యాణం చేయలేను, బాబాతో ఉండాలి,
దాది జానకి చెప్పినట్టు నేను బాబాతో బాబా తీసుకు బాబాని తీసుకొని వెళ్తాను, బాబా కూడా నన్ను తీసుకొని వెళ్తారు అంటారు. ఇది ఎంతో బాగా అనిపిస్తుంది. లోపల లోపల ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వ సేవాదారికి మంచి మంచి వ్యక్తిత్వం ఉండాలి, మంచి స్వభావం ఉండాలి. అది అడ్జస్టబుల్ గా, అది ఫ్లెక్సిబుల్, తేలిగ్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, అనుగుణంగా ఉండాలి. నాకు గుర్తుంది ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళటం సర్వీస్ కోసం, ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి వెళ్ళటం, ఎన్నో అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాం. ఎంతో సర్దుకుపోవాల్సి వచ్చేది. ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు మేము వాళ్ళ మనసులో మంచి అనుభవాలను, మంచి జ్ఞాపకాలను వదిలాము. వాళ్ళు మేము ఎలా అన్నిటినీ సరిగ్గా ఉపయోగిస్తున్నాము, ఎంత డిగ్నిటీగా అలానే ఎంత పొదుపుగా వాడుతున్నాము, ఎంత శుభ్రంగా ఉన్నాము, ఎంత క్రమశిక్షణతో ఉన్నాము, ఈ జ్ఞాపకాలన్నీ వాళ్ళల్లో మిగిలిపోయాయి. మేము సర్దుకున్నాము, దాంతోపాటు మేము ఒక మంచి ఉదాహరణగా వాళ్ళ మనసులో నిలిచిపోయాము. వాళ్ళు ఇంకా గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు, మరి సిస్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు, అలా చేసేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు అని ఎంతో నేర్చుకోవటం, ఎంతో తెలుసుకోవటం జరిగింది వాళ్లకు. మనకు అలాంటి మంచి స్వభావం ఉన్నప్పుడు మనం సర్దుకోలేకపోతే, మనం సంతోషంగా లేకపోతే, మన ముఖంలో నవ్వు ఎప్పుడు ఉండాల్సిన విధంగా లేకపోతే, ఎలా మరి మనం ఎక్కడున్నా గానీ ప్రపంచంలో మనం సంతోషంగా ఉన్నప్పుడు ఉంటే మిగతా వాళ్ళందరినీ కూడా భగవంతునికి చెందిన వాళ్ళుగా, ప్రేమ పూర్వకమైన వాళ్ళుగా చేయగలుగుతాం. ఇవి సాధారణమైన లక్షణాలు. ఈ క్వాలిఫికేషన్స్ అవసరం, ముఖ్యం. దాది జానకి అనే వాళ్ళు నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. టైం వచ్చినప్పుడు తనకు మంచి మంచి బిరుదు వచ్చింది, విజ్డమ్ కీపర్. జ్ఞాని అని బిరుదు వచ్చింది. మరి ఇప్పుడు అనుకుంటాం, మరి ప్రకాష్ మణి దాదికి ఎంతో మంచి వ్యక్తిత్వం, పర్సనాలిటీ ఉంది, నన్ను చూడండి అనుకునేవాళ్ళు దాది. కానీ చూడండి చివరికి మరి దాదిని బాబా ఎలా ముందుంచారో, విశ్వానికి ముందు తను విశ్వ సేవాదారిగా అయ్యారు. అది మొత్తం భగవంతుడికి చెందిన దానిగా తను అనుకుని తను బాబాను తనను ఉపయోగించుకోవడానికి కారకులుగా అయ్యారు. మనం ఈరోజు త్యాగం గురించి మాట్లాడుతున్నాం. బ్రహ్మ బాబా యొక్క ఎన్నో, దాంతో పాటు ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే స్వేచ్ఛ, స్వతంత్రం. మనందరం మన మనసు యొక్క, మనసు చెప్పేదాన్ని వింటూ ఉంటాం. నేను ఇలా అంటున్నాను, అలా అనుకుంటాము. నేను బాబా వంగ చూసినప్పుడు మనం బ్రహ్మ బాబాకైతే అలాంటి చాయిస్ లేదు ఇలా అలా అనుకోవటానికి. బాబా బ్రహ్మ బాబాని శివ బాబా తనకి ఎలా కావాలో అలా బ్రహ్మ బాబా ఆలోచించాలి అనుకున్నారు. శివ బాబా ఆలోచనల గురించి కూడా శాసించే వాళ్ళు బ్రహ్మ బాబాని, బుద్ధి గురించి, మామేకం శరణం, బుద్ధి బా నాతోనే ఉండాలి అనేవాళ్ళు. శివ బాబా బాబా బ్రహ్మ బాబాని మరి అలాంటి వ్యక్తిగతమైన స్వేచ్ఛ, చాలా వ్యక్తిగతం కదా, కానీ నాకు నేను ఆలోచిద్దాం అనుకునే, నాకు స్వేచ్ఛగా ఆలోచించటానికి లేదు. ఎందుకంటే మన ఆలోచన కూడా శిక్షణ ప్రకారం, జ్ఞానం ప్రకారం, స్మృతి ప్రకారమే ఉండాలి. ఎలా పడితే ఆలోచించటానికి వీలవదు. దాని ద్వారా మనం
జరిగిపోయిన కర్మల భారాల నుండి, పాత సంస్కారాల నుండి అప్పుడే విముక్తి అవుతాము మన ఆలోచనలు. బాబా ప్రకారంగా చెప్పిన ప్రకారంగా ఉన్నప్పుడు అప్పుడే మనం పూర్తిగా స్వతంత్రులుగా అవుతాము. అంటే అంటే సంస్కారాలు, పరిస్థితులు, అవయవాలు అవి మన ఎలా అయితే వశపరుచుకుంటున్నాయో వాటి వశంలో ఉండము. మన అనాది రూపము, మన అసలైన రూపము, మన దేవతా రూపము లో ఉంటాము. మరి ఆ త్యాగం చాలా పెద్ద త్యాగము. జనరల్ గా మనం మాట్లాడేటప్పుడు త్యాగము అంటే ఐదు వికారాల గురించే మాట్లాడతాము, కానీ ఐదు వికారాలు మన జీవితాన్ని ఎలా శాసిస్తున్నాయి అంటే మన మనసు బుద్ధి ద్వారా. మనందరికీ ఒక సామాజిక గుర్తింపు ఉంది, అది వ్యక్తిగతమైన గుర్తింపు అవ్వచ్చు, సామాజికమైన గుర్తింపు అవ్వచ్చు. మరి ఆ యొక్క గుర్తింపుని మనం బాబాకు సమర్పించటమే అదే త్యాగము. ఎన్నో కథలు బ్రహ్మ బాబా గురించి ఉన్నాయి. బ్రహ్మ బాబా మారినప్పుడు తన డ్రెస్ మార్చుకున్నారు, తను చాలా సింపుల్ గా ఉన్నారు. నాకు గుర్తుంది, నేను బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు కొన్నేళ్ల తర్వాత నేను సేవలో ఉండాల్సి వచ్చినప్పుడు, నేను ఇంకా అప్పుడు యూనివర్సిటీలోనే ఉన్నాను. ఆ రోజుల్లో మరి మా చీరలన్నీ కాటన్ చీరలు ఉండేవి, ఆరు గజాల కాటన్ చీర. నాకు తెలుసు ఒకసారి రెండు సార్లు నా స్నేహితులు కలిశారు, ఏంటి ఇలా ఉన్నావు, ఏం జరుగుతుంది అన్నారు. ఎన్నో మార్పులు చేసుకున్నాం, మరి సామాజికంగా కూడా, సోషల్ గా. వాళ్ళందరూ తెలుసుకోవాలనుకున్నారు ఏం జరుగుతుందో అని. నాకు గుర్తుంది ఒక ప్రొఫెసర్ చెప్తూ ఉండేవాళ్ళు, నేను నీతో మాట్లాడొచ్చా అనేవాళ్ళు. తను ఆమె పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ పరిశీలన. ఆమె నీ జీవితంలో ఏం జరుగుతుంది అని అడిగారు. నేను బాగానే ఉన్నాను అన్నాను. మరి ప్రతిరోజు నువ్వు వేరే డిఫరెంట్ కనపడుతున్నావు అనేవాళ్ళు, ఎందుకంటే ప్రతిరోజు మేకప్ వేసుకోకుండా చీరలో హెయిర్ స్టైల్ వేరే విధంగా ఉన్నప్పుడు అడుగుతారు. ఒకసారి నేను కాశ్మీర్ లో ఉన్నాను, మేము ఎగ్జిబిషన్ పెట్టాము. నేను ఎగ్జిబిషన్ లో చెప్తూ ఉంటే తను సడన్ గా అక్కడ కనిపించారు ఎంతో మంది టూరిస్టుల మధ్యలో. ఏంటిది అన్నారు. నేను చెప్పాను అది నా జీవితం అని, ఇదే నా జీవితం. తను అనుకున్నారు ఏదో బాధాకర విషయం ఏదో జరిగి ఉంటుంది అనుకున్నారు. నేను కాదు అన్నాను, ఇది నా జీవితంలో నాకున్న పిలుపు. నేను సేవ చేయటానికి నాకు కావలసిన సందేశం లభించింది, ఈ జీవితం నాకు నచ్చింది, నేను అందుకనే ఇలా నాకు కావాలని తీసుకున్నాను అన్నాను. తను బాగా చలించిపోయి టచ్ అయ్యే తను ఒప్పుకున్నారు. మరి మొదట్లో అయితే జీవిత కుటుంబం, మరి చుట్టాలు ఏమైంది, ఏం తప్పు, ఏంటి ఏంటో అయిపోయింది అన్నట్టు చూస్తారు. మరి మనం మాత్రం భాగ్యం తీసుకోవడానికి వచ్చాము, బాధతో కాదు. దానికి ఇది టైం పడుతుంది తెలుసుకోవడానికి. మిగతా వాళ్ళకు వాళ్ళు అనుకుంటారు మీరు ఏదో బాధల్లో ఉండొచ్చారు అనుకుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు ఇది అసలైన భాగ్యం, ఇది సరైన సమయం తీసుకోవటానికి అని. మరి ఈ సామాజికమైన గుర్తింపు, సోషల్ ఐడెంటిటీ, అంతర్గతంగా, వ్యక్తిగతంగా పూర్తిగా సమర్పణ అవ్వటం బాబాకి, అది బాబాకు చెందిన వాళ్ళు కావటం, సమర్పణని కూడా నేను బాబాకు చెందటం, బాబా వాళ్ళు కావటం. మరి త్యాగము, ఈగో, ఆర్ వాట్ ఎవర్ అవేర్నెస్ ఆఫ్ వన్స్ ఫిజికల్ పర్సనాలిటీ,
మరి ఒక తమ గురించి తాము భౌతిక పర్సనాలిటీ గురించి తెలుసుకోవటం పెద్ద త్యాగం. మరం ఇప్పుడు ఒక ఆత్మిక వ్యక్తిగా పెరుగుతూ ఉన్నాము పర్సనాలిటీగా. ఒకసారి నన్ను ఎవరు అడిగారు ఆగస్ట్ 15 రోజున ఒక సేవాదారు అడిగారు, వాళ్ళు మన అసలైన స్వతంత్రం మీద భాషణం చేయమన్నారు ఇంగ్లీష్ లో. నేను చెప్పాను ఓకే అని. మీరు వెళ్ళి నిలబడి అందరినీ ఆత్మలాగా చూసినప్పుడు వాళ్ళు మీరు భౌతికంగా ఏంటి అని ఎవరు చూడరు. వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారంటే వాళ్ళు కూడా తేలిగ్గా అయిపోతారు. రెండవది తను ఏం చెప్పారంటే మిమ్మల్ని శారీరక స్మృతితో చూసినా గానీ మీరు వాళ్ళని ఆత్మలాగా చూస్తే ఎన్నో కర్మ ఖాతాలు సమాప్తం అవుతాయి. వాళ్ళు ఎప్పుడు వేరే ఆత్మిక దృష్టితోనే చూస్తారు. నేను సరే అన్నాను. అంటే మన భౌతికమైన పర్సనాలిటీ మన అందరిలో ప్రతి వాళ్ళలో ఉన్నది, కానీ మిగతా వాళ్ళను ఆత్మిక భావంలో చూసినప్పుడు వాళ్ళ దృష్టి మారుతుంది. వాళ్ళు మన చూసినప్పుడు ఆత్మికంగా ఆత్మికమైన వ్యక్తిగానే చూస్తారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. మనలో ప్రతి ఒక్కళ్ళు అనుకోవచ్చు కొన్ని మనం అయితే త్యాగం తేలిగ్గా చేస్తాము, కొన్ని అయితే ఇది కష్టం అనుకుంటాము. నాకు గుర్తుంది ఆహారం కూడా ఒక్కొక్కళ్ళ రుచి ఒక్కో రకంగా ఉంటుంది. మరి నాకు నచ్చిన రుచి నేను తినాలనుకుంటాను కదా. ప్రతి దేశానికి వాళ్ళ రంగు వాళ్ళకి నచ్చిన రంగులో మిరపకాయలు ఉంటాయి, వాళ్ళకి నచ్చిన రుచి ఉంటుంది. ఎన్నో దేశాలు ఉన్నాయి. మరి గయానా మిరపకాయలు, గయానా ధాన్యం, ఇండియా ధాన్యం, ఇంకొక రోజు ఇంకొక దేశం యొక్క ధాన్యం ఉంటుంది. కానీ మనం యజ్ఞంలో ఉన్నప్పుడు మనం తింటాం, ఎందుకంటే అది బ్రహ్మ భోజనం, మనందరం తింటాం. మరి కొంతమందికి అది కూడా త్యాగమే. ప్రతి ఒక్కళ్ళలో మనలో అంతర్గతంగా ఏవైతే యజ్ఞాలు ఉన్నాయో ఈ త్యాగం చేయటం కోసం అక్కడే మనకు ఎక్కువ త్యాగం కావాలి. ఒక్కోసారి అది భౌతికమైనదైనా అవ్వచ్చు. మనలో అందరిలో మన లిస్ట్ యొక్క ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటి లిస్ట్ ఉంది. మరి త్యాగం అనేది ఎలాంటి అహం పనికిరాదు. ఎలాంటి అహమైనా కానీ, సూక్ష్మంగా అయినా కానీ, లేకపోతే ఫిజికల్గా అయినా కానీ, నేను ఇందులో చాలా బాగా చేస్తాను, నేను బాగా చెప్తాను, నేను అలా ఎవరైనా బాగా సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. మరి నేను ఏమిటో చెప్తాను, బాబా థ్యాంక్ యూ బాబా అని. మీరు నన్ను సేవాదారిగా చేశారు, నాకు అర్థమయ్యింది బాబా పిల్లలు అవసరం అని. మరి మీరు వాళ్ళకు అవసరమైన దాన్ని నాతో మాట్లాడించారు అనుకుంటాను, కానీ నేనే మాట్లాడాను బాగా చేశాను అని నాకు ఎలా తెలుస్తుంది? మనలో ప్రతి ఒక్కళ్ళు చూసుకోవచ్చు ఏ విషయాలు నేను త్యాగం చేయాలి. అవే, ఎందుకంటే అవే నా సూక్ష్మమైన విఘ్నాలు విశ్వ సేవలో బాబాకు ఉపయోగపడటానికి, బాబా నన్ను ఉపయోగించుకోవటానికి. మరి లేకపోతే ఈ సమయంలో మనలో ప్రతి ఒక్కళ్ళు ఉదాహరణలు, ప్రతి ఒక్కళ్ళం ఉదాహరణలే. మన విధానంలో, మన ప్రత్యేకమైన విధానంలో బాబా మనల్ని విశ్వసేవకు ఉపయోగించగలరు.
కలుగుతారు. ఇంకా ఎంతో అనంతమైన సేవ జరగాల్సింది ఉంది. మరి ఈ యొక్క నిశ్చయంలో ఉండండి. బ్రహ్మ బాబా యొక్క మూల సంస్కారాలు చూడటంతో పాటు మనం బ్రహ్మ బాబాను అనుసరించాలి, కాపీ చేయటం కాదు అనుసరించాలి. మరి నేను అర్థం చేసుకోవాలి బాబాలో ఉన్న ఆ యొక్క త్యాగం చూసి మన బాబా యొక్క జీవిత గాథను తెలుసుకొని మనం అండర్లైన్ చేసుకోవచ్చు బాబా యొక్క ఎన్ని త్యాగాలు చేశారు అని. మరి మనతో పాటు మనలో ప్రతి ఒక్కరితో బాబా ఉన్నారు. మరి మనం ఎంత త్యాగం చేస్తామో అంతగా బాబా మీరు ఇచ్చిన గిఫ్టే ఇది అనుకుంటాము. మరి మీ హృదయం బాబా మీద కృతజ్ఞతతో నమ్రత ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తాము వా బాబా వా థ్యాంక్ యూ బాబా అని చెప్తాము. ఓం శాంతి. Shanti, Moini Didi, and greetings everyone. Good evening. Eric, we're from Canada. Om Shanti. When you present renunciation coming from this state of being love-lean, మీరు త్యాగం గురించి చెప్పినప్పుడు త్యాగము ప్రేమలో ఐక్యతమైన స్థితిలో ఉన్నప్పుడు లవ్లీన్ స్థితిలో ఉన్నప్పుడు కర్మాతీత స్థితిలో ఉన్నప్పుడు త్యాగం గురించి చెప్పారు. మరి నాకు కూడా అర్థమైంది కొన్ని రకాల త్యాగాలు త్యాగాలు ప్రాప్తులు గురించి మాట్లాడినప్పుడు మరి త్యాగం నచ్చుతుందా ప్రాప్తులు నచ్చుతాయా మీకేమైనా స్వీట్ నైస్ ఇన్స్పైరింగ్ త్యాగం మధురంగా బాగా ఉండేట్టుగా చెప్పగలరా నేను మరి త్యాగం చేయాలి అనుకునేట్టుగా. మరి స్వాతంత్రం మరి బంధాల నుండి స్వాతంత్రం అనేది అది అది త్యాగం ద్వారానే వస్తుంది కదా. నేను భాగ్యాన్ని తయారు చేసుకోవాలంటే నేను బాబా నన్ను సేవదారునిగా చేస్తున్నారు బాబా నన్ను విశ్వసేవకు నిమిత్తంగా చేస్తున్నారు అనుకున్నప్పుడు మరి దాని గురించి బ్రహ్మ బాబా చూసినప్పుడు బాబా ఏమయ్యారు ఏమి తెచ్చుకున్నారు. That what I am doing as a business, which was a very high respectable business as a diamond merchant. Baba kento gaurav pradamaina business undedi diamond merchant kinda. Mari baba maamulu raalallo aa vajralanu chuttam modalettaru. Mari ee drushti valla nenu em avutunno telusukovatam valla bhagavantudu icche bhagyam gurinchi telusukovatam valla aa life lo unna royalty gurinchi aalochinchatam valla mari tyagam కూడా భాగ్యాన్ని తీసుకొచ్చింది కదా. అది సహజంగా అయ్యింది, దేవి మన సహజంగా అవుతుంది. Yes, it could be suddenly, suddenly in the sense of immediately I renounce. అది సడన్ గా అవ్వచ్చు త్యాగం అనేది, కానీ బ్రహ్మ బాబా త్యాగం చూసినప్పుడు చాలా మంచి క్వాలిటీలో ఉంది కదా. మరి అందరు అయితే అనుకుంటారు త్యాగం అంటే ఏదో వదిలేయటము అనుకుంటారు. మరి బాబా యొక్క త్యాగం అనేది మోర్ ఎక్కువ ఇంకా దత్తత తీసుకోవటం అయ్యింది కదా పవిత్రత. మరి మీకు ఉదాహరణలు ఉన్నాయా బ్రహ్మ బాబా త్యాగం గురించి? ఏమన్నా ఉదాహరణలు చెప్పండి. ఎలాంటి కొన్ని పరిస్థితుల్లో మీకు అనిపించింది ఇది రాయల్ గా త్యాగం చేయటము అనేది? ఏదైనా ఉదాహరణలు ఉన్నాయా? దీది చెప్తున్నారు బాబా ఒకసారి ఢిల్లీలో బాబా ఎక్కువ వస్తూ ఉండేవాళ్ళు ఢిల్లీకి. సో దేర్ వాస్ ఎ వుమెన్ ఇన్ ద గ్యాదరింగ్, షీ గాట్ అప్ అండ్ షీ స్టార్టెడ్ ఒక ఆమె ఆ సభలో
లేచి నిలబడి అన్ని రకాల మాటలు మాట్లాడటం మొదలెట్టింది బాబాతో. అన్ని విషయాలు బాబా నవ్వుతూ తను అయిపోయిన తర్వాత అన్నారు, రామ్మ రా అన్నారు. రా తను ఆశ్చర్యపోయారు, నేను ఎన్నో చెడు విషయాలు మాట్లాడాను ఈయన గురించి, బాబా మరి దగ్గరికి రమ్మని ఆప్యాయంగా పిలిచారు అని తను కరిగిపోయారు. నేను అది చూస్తూ ఉన్నాను. బాబా మరి ఎలాంటి అగౌరవంగాను ఇన్సల్ట్ గాను ఫీల్ అవ్వలేదు ఒక్క క్షణం కూడా. ఈమె నన్ను ఇలా ఎందుకు అంటుంది అనే భావన బాబాలో లేదు. బాబాలో ఉన్న అంత త్యాగం యొక్క వ్యక్తిత్వం మరి నాకు ఏ మాటలు మాట్లాడాలో తెలియట్లేదు. కానీ ఎన్నో ఇలాంటి స్థితుల్లో నేను ఆశ్చర్యపోయేదాన్ని. బాబా నేను బాబా అదే త్యాగం అని పిలుస్తాను. అది చాలా చాలా లోతైన త్యాగం. ఎక్కడ మనం ఎప్పుడు మనం అలా అవమానంగా భావ అవమానకరమైన భావన మనలో కలిగినప్పుడు అదే కదా త్యాగం. Sometimes that by watching Brahma Baba's style of renunciation, I would say, did you ever felt మరి మీరు ఎప్పుడైనా అనిపించిందా మీకు ఎప్పుడైనా మరి బ్రహ్మ బాబా త్యాగాన్ని చూసి అది నాకు కూడా ప్రేరణిస్తుంది, నేను కూడా ఇలా ఈ విధంగా త్యాగం చేయొచ్చు ఈజీగా అనుకున్నారా? దీది చెప్తున్నారు అవును, అది చాలా హెల్ప్ చేస్తుంది. అలా బాబాను చూసి మరి బాబా ఎలా పరిస్థితులను ఎదుర్కొన్నారో, అవరోధాల నుండి ముందుకు వెళ్ళారో, తన స్థితి ఎంత రాయల్గా నిశ్చింతగా విజయవంతంగా ఎన్నో అలా అలా సైలెన్స్ శక్తిని ఉపయోగించారు. అవన్నీ చూసిన తర్వాత మరి త్యాగం అంటే కొన్ని వదిలేయటం, కానీ ఇక్కడ మాత్రం త్యాగం అంటే మార్పు. మరి ఆ మార్పు నాలో నేను అనుకున్న మార్పు ఈ మొత్తం నేను శివబాబాను అనుసరించాలి అనే దాంట్లో. బాబా శివబాబాను అనుసరించాలనుకున్నారు, బాబా శివబాబా లాగా అవ్వాలి అనుకున్నారు. మరి శివబాబాను చూస్తూ శివబాబా లక్షణాలను చూస్తూ మరి అవేగా నా లక్షణాలు అని బాబా అనుకున్నారు. మరి మిగతా క్వాలిటీస్ ఏవైతే అవి ఆటోమేటిక్గా సహజంగానే తొలగిపోతాయి. పాత ఇవన్నీ మరి మనం ఇలా చెప్తాము, మనం ఒక చేతిలో ఏదైనా పట్టుకొని ఉంటే మరి ఖాళీ ఉండదు చెయ్యి ఇంకోటి పట్టుకోవటానికి. మరి ఇంకేదైనా మంచి చూసాము అంటే అది ఈ చేతిలో ఉంది కింద పెట్టి తీసుకుంటాము మంచి క్వాలిటీ ఉన్నదాన్ని. ఇది కూడా అలానే క్వాలిటీ మనం త్యాగం అనుకో మరి తీసుకోవటం అవుతుంది, మార్చుకోవటం అవుతుంది. మరి కోరికను ఆ కోరికలు ఇప్పుడు నాలో లేవు, నేను నాకే అది నచ్చింది, అది ఎప్పుడు నాకు బలవంతంగా ఏది నేను త్యాగం చేయలేదు, నాకు నాలో నిశ్చయం ఉంది ఉన్న ఇది సహజంగానే జరిగిపోయింది అంత. ఈ అనుభవం మీ అందరిది కూడా ఇది అనుభవం కదా. మీరు ఇక్కడ అడుగుతున్నారు మరి బాబా అయితే త్యాగం మీద 7 రోజుల కోర్సు ఇచ్చారు, మేము ఎప్పుడు దాన్ని రివైజ్ చేస్తూనే ఉంటాం, ఇది చాలా పెద్ద కోర్సు. కానీ బాబా ఒకసారి చెప్తూ ఉంటారు మీరు సన్యాసుల్లాగా మీరు అన్ని వదిలేయాలి, మీరు సన్యాసుల్లానే వాళ్ళు ఎలా ఉన్నారో అలా మీరు కమండలం అన్నో దండం లేకుండా మీరు అలానే త్యాగం చేయాలి అన్నారు. కానీ నేను చూశాను బ్రాహ్మణుల్లో కూడా వాళ్లకు శాలు మీద కూడా అలాంటి అనుబంధం ఉంటుంది, ఆ బ్రదర్ వేసుకున్న శాలు అలాంటిది నేను తెచ్చుకోవాలి అన్నట్టు ఉంటారు. మరి మనం కూడా మరి సన్యాసుల్లో లాగానే కొన్నిసార్లు దాదీల నుండి అటెన్షన్ తీసుకోవటానికి ఇంకో రకమైన ఆశలు ఉన్నాయి కదా, కోరికలు. బాబా అంటారు వాటిని గోల్డెన్ సంఖ్యలు అంటారు, బంగారపు సంఖ్యలు అంటారు కదా, అవి కూడా మనం త్యాగం చేయాలి కదా టైంతో పాటు. మరి మనం మరి మురళి అనుసరిస్తూ ఉన్నాము ఇప్పుడు. మరి త్యాగం అనేది ఎదుర్కోవాల్సిన విషయము. నేను
మరి నేను అడిగేది బ్రహ్మ బాబా శివ బాబాను చూస్తున్నప్పుడు శివ బాబా వంక కొన్ని మూల సంస్కారాల వంక చూస్తున్నారు కదా, మరి శివ బాబా త్యాగం చేయాల్సింది ఏమీ లేదు కదా, మరి నమ్రత అనేది మూల సంస్కారం కాదు కదా, మరి ఏది మూల సంస్కారం ఈ త్యాగంలో అని అడుగుతున్నారు. మరి దాది చెప్తున్నారు, దీది చెప్తున్నారు, బ్రహ్మ బాబా శివ బాబా ప్రవేశించినప్పుడు ఏది ఏది స్వీకరించారు, ఏది స్వీకరించలేదు, ఎలా సేవ చేశారు, ఇవన్నీ అనుభవం చేసినాయే కదా. మరి శివ బాబా బ్రహ్మ బాబా శరీరాన్ని ఉపయోగించి మరి చెప్తూ ఉన్నారు కదా, నేను పూలదండలో స్వీకరించలేను, మరి ట్రైన్ స్టేషన్ లో బ్రహ్మ బాబా అనేవాళ్ళు, మరి నమ్రతతో మరి శివ బాబా చెప్పుండొచ్చు కదా, నాకు నాకు ప్రఖ్యాతులు కావాలి, పేరు కావాలని అని ఉండొచ్చు, కానీ బ్రహ్మ శివ బాబాలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా లోతుగా బ్రహ్మ బాబా స్వీకరిస్తున్నారు, స్వీకరించారు. మరి త్యాగం కూడా అది ఒక పెద్ద సింహాసనం అనుకోలేదు, అది చిన్న కుషనే అనుకున్నారు. మరి ఎలాంటి కుర్చీలకి ఎలాంటి చేతులు ఎలాంటి వెనుకాలు లేకుండా ఒక స్టూల్ లాంటిది అనమాట, అది అలాంటి చోటే కూర్చునే వాళ్ళు, ఒక పెద్ద సింహాసనం మీద ఎప్పుడు కూర్చోలేదు. మరి శివ బాబా సౌఖ్యంగానే ఉండేవాళ్ళు, కంఫర్టబుల్ గానే బ్రహ్మ బాబాతో. మరి బ్రహ్మ బాబా చేసే ప్రతి దాంట్లో ఆ నమ్రతను చూస్తాము. మరి అది శివ బాబా బ్రహ్మ బాబాకి ఎలా శివ బాబా నుండే వచ్చినట్టు కదా, మరి బాబా ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకనే మనం అంటాం బ్రహ్మ బాబాకు ఎలాంటి కోరికలు లేవు, ఎందుకంటే శివ బాబా కోరికలు ఏమి లేవు, ఎందుకంటే భగవంతుడి నుండి చూశారు, భగవంతుడి దగ్గర భగవంతుడికి ఏం కోరికలు లేనప్పుడు నాకెందుకు ఉండాలి అనేది బ్రహ్మ బాబా చూడొచ్చు. మనం మూల సంస్కారాల్లో శివ బాబా నుండి వచ్చినట్టు, శివ బాబా నుండి ఆ మూల సంస్కారాలు స్వీకరించినట్టు, మనం ఏ మాటలు వాడాలో ఏ పదాలు వాడాలో నాకు తెలియదు, కానీ తన త్యాగం చేయటానికి మరి ప్రపంచంలోకి రావటము, మరి ఇంతమంది గురువులు, ఇన్ని సింహాసనాలు, ఎంత పేరు ప్రఖ్యాతులు మరి ఉన్నా కానీ శివ బాబా అవన్నీ ఏమి తీసుకోలేదు, ఏమి అవసరం అనుకోలేదు. బ్రహ్మ బాబా కూడా అంతే అనుకున్నారు, దేన్ని పేరు ప్రఖ్యాతులు స్వీకరించలేదు. మరి శివ బ్రహ్మ బాబా శివ బాబా యొక్క వ్యక్తిత్వంతో మ్యాచ్ చేస్తున్నారు కదా, పర్సనాలిటీతో. మరి నాకు నచ్చింది మెరిక్ బాయ్ అంటున్నారు, మీరు శివ బాబా దగ్గరికి ఇలా తీసుకువెళ్తున్నప్పుడు మనం ఇంకా పరిశోధిస్తున్నాము శివ బాబా యొక్క వ్యక్తిత్వాన్ని బ్రహ్మ బాబా ద్వారా తెలుసుకుంటున్నాం. మరి మనం బ్రహ్మ బాబా గురించి ఎంత తను చేసే విధానం, బ్రహ్మ బాబాకి శివ బాబాతో ఉన్న కనెక్షన్ తెలుసుకున్న కొద్దీ మనం శివ బాబాని గురించి కూడా బాగా తెలుసుకోగలుగుతున్నాం. బ్రహ్మ బాబాని చూసి నాకు ఇది నచ్చింది అన్నారు. మరి మోనిదేవి అంటున్నారు, నేను కూడా అంత, మరి నేను కూడా భగవంతుడిలానే ఉన్నవే మనలో ఉండాలి కదా. బ్రహ్మ బాబా జీవితం శివ బాబా కోసం, మరి యజ్ఞం తయారైన యజ్ఞం కూడా యజ్ఞంలో ఉన్న పద్ధతులు, ప్రేమ, కేర్ అవన్నీ, ఆతిథ్యం అవన్నీ శివ బాబా నుండి బ్రహ్మ బాబా తీసుకున్నవే కదా. మరి బాబా ఎవరైనా అడిగినప్పుడు మరి భగవంతుడి పర్సనాలిటీ ఏంటంటే యజ్ఞమే భగవంతుడి పర్సనాలిటీ, యజ్ఞంలో చూసే ప్రతి క్వాలిటీ, మరి కొంతమంది వ్యక్తుల్లో కొన్ని సంస్కారాలు ఉండొచ్చు, కానీ అసలైన ఈ ప్రిన్సిపల్స్ యజ్ఞంలో అనుసరించేవన్నీ శివ బాబా క్వాలిటీసే కదా. మరి ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడికి మధువన వెళ్ళినప్పుడు ఇది ఇది పారడైజ్ లాగా ఉంది, ఇది హెవెన్ లాగా ఉంది, స్వర్గం లాగా ఉంది అంటారు. మరి బాబా అంటారు మీరు ఐ హోలియస్ట్ అండ్ హై, హైయెస్ట్ అండ్ హై, ఉన్నతోన్నతులు అని బాబా అన్నప్పుడు మరి యజ్ఞం గురించే కదా అది, అది వ్యక్తుల గురించి కాదు, ఒక దాది గురించో కాదు, అది అందరి గురించి, యజ్ఞం గురించి చెప్తున్నట్టే కదా.
ఎరిక్ భాయ్ అంటున్నారు, మరి నేను వ్యక్తిగత ప్రయాణం గురించి కూడా అడగాలనుకుంటున్నాను. మీకు ఏదైనా గుర్తుందా, మీకు త్యాగం చేయటం కష్టమైనది ఏదైనా, మీకు ఏదైనా నేను ఇది త్యాగం చేయాలి అనుకున్న తర్వాత అది మరి అది ఈజీగా అయిపోయిందా, ఏదైనా ఉందా, కొంచెం ప్రయత్నం చేయాల్సి వచ్చింది. దీది అంటున్నారు, నాకున్న పెద్ద త్యాగం ఏంటంటే లౌకికమైన పరివారాన్ని వదలటం, ఎందుకంటే నాకు ఫ్యామిలీతో ఉండటం, అందరితో కలిసి ఉండటం ఇష్టం. కానీ ఒకరోజు నేను అనుకున్నాను, ఈ అనంతమైన అనే వర్డ్ చూసినప్పుడు మరి నేను అమితంగా అనంతంగా సేవ చేస్తున్నాను. ఇప్పుడు మరి మితంగా సేవ చేస్తున్నాను కుటుంబంలో, మరి మితంగా ఉంటే నేను అమితంగా ఎలా సేవ చేయగలను ఈ ప్రపంచానికి అనుకున్నాను. మరి ఈ యొక్క లోపల ఉన్న ఈ పిలుపు బ్రహ్మ బాబా నాకు ఎన్నో ప్లాన్స్ ఇచ్చారు, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి అక్కడికి వెళ్ళు. మరి నేను అనుకుంటాను, నేను ఒకసారి అనుకున్నాను నేను చేయగలనా, ఇన్ని చోట్ల తిరగలనా అని అనుకున్నాను నేను కూడా. కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను బాబా చెప్పినవన్నీ నేను చేశాను, మరి ఇంకా నేను ఇంకా చూస్తూనే ఉన్నాను, ఇంకేమన్నా ఉందా, మిగులుందా, చేయాల్సింది. మరి దాది జానకి చెప్పింది కూడా నాకు గుర్తొస్తుంది, మీరు అన్ని చేశామా అని. మరి మనందరం కూడా మరి నాకు మరి అంతకంటే ఇంకా ఎక్కువ డిఫికల్ట్ కష్టమైనది నాకు గుర్తులేదు, త్యాగం అనేది అదే పెద్ద త్యాగం. మరి ప్రతిసారి వేరే ప్రదేశానికి వెళ్ళటం, సర్దుకోవటం, రకరకాల వాళ్ళ మధ్యలో ఉండటం, మరి ఈ త్యాగం అంతా నాకు నచ్చింది. నాకు ఎంతో మందితో మంచి సమయం గడిచింది. మరి నేను ఆలోచిస్తే ఏదన్నా ఇంకేదన్నా గుర్తొస్తే నేను చెప్తాను రేపు అంటున్నారు. మరి ఎరిక్ భాయ్ అంటున్నారు, మరి మనం ఇలా చర్చించటం నాకు నచ్చింది, మరి తర్వాత రోజు కూడా మనం దాన్ని ఈ త్యాగం గురించి రేపు కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఏమన్నా మిగిలి ఉంటే మరి ఇలాంటి మంచి భావన నాకు అనిపిస్తుంది, ఫీలింగ్ అనిపిస్తుంది. నేను ఒకరోజు ఎవరో అడిగారు, మీరు ఈ చదువులో ఏం చేస్తారు అని అడిగారు. నేను చెప్పాను, మొట్టమొదట అడుగు అన్ని మర్చిపోవాలి మనం నేర్చుకున్నవన్నీ, ఆ తర్వాత అందరికీ అతీతంగా అయిపోవాలి, ఆ తర్వాత ఆ తర్వాత సరెండర్ అవ్వాలి, ఆ తర్వాత అంకితం అవ్వాలి, ఆ తర్వాత జీవిస్తూ మరణించాలి. మరి ఇదే రాజయోగం అన్నప్పుడు చెప్పాను, ఇదంతా జోక్ చేస్తున్నాను నేను. మరి ఇవన్నీ ఈ ప్రయాణంలో భాగమే కదా, మరి మనం అవతల ఒడ్డు చూడకపోతే అది చాలా కష్టతరమైన ప్రయాణం అనిపిస్తుంది. మరి దీది అంటున్నారు, నేను ఆ కష్టాన్ని చూడలేదు, కష్టతరం అనుకోలేదు. ఈ ప్రయాణం మనం సాధించిన సంతోషము సుఖము వీటితో పోల్చుకుంటే ఓకే, అది చాలా పెద్ద త్యాగం. నాకు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టాలు జీవితంలో లేవు అంటాం, అదే పెద్ద త్యాగం అంటున్నారు ఎరిక్ భాయ్. అదే ఈజీ లైఫ్, మరి కష్టం నుండి ఈజీ చేసుకోవటం తేలిగ్గా. మరి ఇప్పుడు గాయత్రి బ్యాన్ ఇప్పుడు కొత్త మన చర్చలో కొత్త కోణాన్ని ఇప్పుడు ఇంకా తెలియజేస్తారు మనకి, మనందరికీ. మీరు నన్ను నా ఆలోచనలను ఎంతో ఇంకా గొప్పగా చేస్తున్నారు, నన్ను ప్రేరణిస్తున్నారు. మరి శాంతి, ఇప్పుడు గాయత్రి బ్యాన్కు స్వాగతం. గాయత్రి బ్యాన్ అంటున్నారు, థ్యాంక్ యూ ఎరిక్ భాయ్, మరి ఇది చాలా ఆకర్షణీయమైన సబ్జెక్టు త్యాగం గురించి. మరి మనం హాఫ్ గ్లాస్ ఇస్తే మీరు హాఫ్ గ్లాస్ అని చూస్తారా, లేకపోతే ఫుల్ సగం నిండిన గ్లాస్ అంటారా, సగం ఖాళీ గ్లాస్ అంటారా? గ్లాస్ లో నీళ్ళు ఇస్తే సగం గ్లాస్, మరి సగమేమో త్యాగము, ఇంకో సగమేమో భాగ్యం. మరి త్యాగం గురించి చూసినప్పుడు మీరు భాగ్యాన్ని గురించి భాగ్యం మిస్ అవ్వచ్చు. ఆ భాగ్యమే ఖాళీ గ్లాసు, హాఫ్ ఎంటీ హాఫ్ గ్లాస్ లో నిజం ఏంటంటే
ఇందులో నిజం ఏంటంటే రెండు చూడాలి, సగం ఖాళీ సగం ఫుల్. మరి రెండు ఒకేసారి చూడలేం కదా, ఏదో ఒకటే చూస్తాము, ఒకటే చూస్తాం నిండుగా ఉందా ఖాళీ ఉందా అని. ఒక భాగాన్నే చూస్తాం, మొత్తం గ్లాస్ చూడలేం కదా అంటున్నారు. మనం ఈ జర్నల్ చేసేటప్పుడు నా ఆహారాన్ని చూసినప్పుడు నేను అనుకోవచ్చు కదా నువ్వు వెళ్ళిపోవాలి అని. మరి ఈ అహం అనేది అది వెళ్ళేది చివరిలో, అన్నిటి తర్వాత. నేను కొంచెం చదువుదాం అనుకుంటున్నాను బాబా తన గురించి ఏమి మాట్లాడారో, ఈ త్యాగం గురించి మాట్లాడదలుచుకున్నాను. బాబాకు చాలా తేలిగ్గా అయిపోయింది అనుకున్నాం, కానీ బాబా కూడా తనతో తాను మాట్లాడుకోవాల్సి వచ్చింది త్యాగం గురించి రకరకాల లెవెల్స్ లో. మరి మూల సంస్కారం ఈ త్యాగం గురించి ఎరిక్ అడిగినప్పుడు ఈ ప్రశ్నల్లో మీ అర్థం ఏంటంటే మూల సంస్కారాల్లో త్యాగంకి బాబా ఏం చూసారంటే లాభము త్యాగం చేస్తే త్యాగానికి త్యాగం వల్ల తను సత్యంతో కలవగలను సత్యం తెలుసుకోగలను అనుకున్నారు. దాని ద్వారా తనలో ఉన్న చింతన ఏదైతే ఉందో శరీరం గురించి ఈ వ్యాపారం గురించి వీటన్నిటి గురించి మర్చిపోయారు. మరి బాబా తన గురువుని చూసినప్పుడు గురువు వచ్చారు, తన గురువు దగ్గర కూర్చున్నారు. మరి మీకేమైనా చింతలు ఉన్నాయా అన్నప్పుడు మరి ఆనందం తప్ప ఇంకేముంటుంది అని బాబా తనతో తాను అనుకున్నారు. మరి మన జీవితం ఆనందంగా ఉండాలి అనుకున్నారు. మరి ఇంకా వ్యాపారంలో ఉండి సంపాదించి మరి వ్యాపారంలో ఏడుపు మొహంతో ఉండాల్సిన అవసరం ఏంటి, ఎప్పుడు ఆనందంగా ఉండగలిగినప్పుడు అనుకున్నారు. మరి చూడండి, మన ఈ శరీరంలో మనమే ఎప్పటికీ ఉండలేము. ఈ శరీరం ఎప్పుడైనా పాడైపోతుంది, ఆ తర్వాత మనకు ఆందోళన మొదలవుతుంది. మరి మనకు ఈ మోహాలు ఇవన్నీ ఉన్నప్పుడు, బంధాలు ఉన్నప్పుడు, ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో మనకు ఉన్న మోహము ఈ కుటుంబంతో, ఈ కుటుంబంతో మన సంపదతో ఉన్నది, అవే మన మీద దాడి చేస్తాయి అనుకున్నారు. మరి దాని ద్వారానే బాబా సత్యాన్ని తెలుసుకున్నారు. మరి బాబా ఈ గ్లాసులో సగం ఖాళీ ఉన్నా కానీ బాబా తను ఇందులో నుండి ఏది తీసుకోగలరో అదే తీసుకున్నారు. బాబా అర్థం చేసుకున్నారు తను ఏది సాధిస్తున్నారు దాని ద్వారా. మరి తనకున్న గురువులు తనకి జ్ఞానంలో ఇంతకుముందు వాళ్ళు చేయగలిగినప్పుడు బాబా తను ఎందుకు చేయలేను అనుకున్నారు. తన జీవితంలో దాని ద్వారానే ఎంతో భాగ్యాన్ని సంపాదించుకున్నారు. మనం భాగ్యాన్ని త్యాగం ద్వారా సాధించుకున్నారు. ఈరోజు కొటేషను, మీరు నిజంగా అన్నిటినీ త్యజించినట్లయితే మీరు కూడా గౌరవించబడతారు. నిరాశ చెందకండి, విశ్వాసం కోల్పోకండి. Quote of renunciation as something that we will respect ourselves first and foremost for, because eventually we have to leave everything. What we have to do is don't lose our faith. మనం ఏం చేసినా గానీ మన నమ్మకాన్ని కోల్పోకూడదు. అదే మన మూల సంస్కారం ఈ త్యాగానికి. నాకు ఎరిక్ మోహిని దీదీని అడిగిన ప్రశ్న నచ్చింది. మనం డైరీ రాసుకున్నప్పుడు మనం అడుక్కోవాలి, నా జీవితంలో ఏదైనా నేను ఇబ్బంది పడే త్యాగం అనేది ఉందా అనేది చూసుకోవాలి. అది మనం చూసుకోవాలి. మనం అలాంటిది ఏదైనా తెలుసుకుంటే అది మనం ఆ త్యాగాన్ని త్యాగం చేయాలి. ఏ మూల సంస్కారం తో నేను బాబాతో
కనెక్ట్ అవ్వట్లేదు, మరి నమ్మకం అనే మూల సంస్కారంతో కలవట్లేదా? నమ్మకం అనే మూల సంస్కారంతో కలవట్లేదా? రేపు మనం ఈ యొక్క అద్భుతమైన త్యాగం గురించి రేపంతా మనం అభ్యాసం చేయడానికి మంచి రోజు. ఓం శాంతి. Om Shanti, welcome to Vyakti Journey. Today is day 2, Adi Dev, Remarkable Stories about a Remarkable Soul. Om Shanti, Rondav Raju. Ee Raju, Adi Dev, Kadalo. तेरी नजरे इनायत है, किसी से नजर मिलाना क्या, तेरी नजरे इनायत है. Shiv Baba entered Dada's body. With this incarnation, Shiv Baba renamed Dada with Prajapata Brahma, the father of people. Out of this love of souls for the God, an institution of purification, a sacrificial fire called a yajna was created. Where Shiv Baba would descend into the corporeal body of Brahma. Yajna tayarainappudu బ్రహ్మ బాబా తన పిల్లలకు ప్రతిరోజు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. ఈ యజ్ఞంలో శివ బాబా ప్రత్యేకమైన అటెన్షన్ స్త్రీలకు ఇచ్చారు. ఎంతో మంది స్త్రీలు తమ received visions సంస్కృతి ఆధారంగా ఎంతో మంది ఆడ మగవాళ్ళు అందరూ బాబా జ్ఞానంలోకి వచ్చారు. వాళ్ళందరూ ఎన్నో దివ్య దృష్టి ఎన్నో ప్రత్యక్షమయ్యాయి. కొన్నిసార్లు ఐరన్ ఏజ్ లో ఉన్న విపరీతాలు, కొన్నిసార్లు స్వర్ణయుగంలో దృశ్యాలు, కొన్నిసార్లు కృష్ణుడి దృశ్యాలు వాళ్ళకు కనిపించాయి. చుట్టూ ఉన్న సొసైటీలో వాళ్ళు హోం మండలి గురించి విని ఈ సత్సంగానికి వాళ్ళ పిల్లల్ని పంపించేవాళ్ళు. ఒక అమ్మాయి తన హృదయ పూర్తిగా తీసుకున్నారు ఈ సమాచారాన్ని. తన పేరే రాధా, తన ఓం రాధే అని పిలిచేవాళ్ళు. ఎన్నో దివ్యమైన గుణాలతో ఉండేవాళ్ళు. తన బుద్ధి చాలా శక్తివంతంగా ఉండేది. తను ఏదైనా గాని ఏకాగ్ర ఏక సందాగ్రాహి. తను ఎమ్మటే తెలుసుకునేవాళ్ళు. మిగతా కొన్ని రోజుల ముందు ఓం రాధే సత్సంగానికి వచ్చారు. జశోద దాదా భార్యకు ఒక దృశ్యం కనిపించింది. ఓం రాధే లక్ష్మి మహారాణి అని జశోదాజీకి చాలా సంతోషం అనిపించింది. తను ఓం రాధేని చూసినప్పుడు ఓం రాధే మొదటి రోజు చూసినప్పుడు జశోదాజీకి అర్థమైంది తనే మహాలక్ష్మి అని. ఓం రాధే బాబాను కలిసినప్పుడు మొట్టమొదటిసారి ఒక మంచి కవిత రాశారు తన అనుభవాన్ని. స్నేహితులారా, నేనేం చూపించాలి, నేను చూసింది మీకు ఎలా చెప్పాలి, నేను చూసింది ఓం మండలిలో, నేను దాన్ని మీకు ఎలా ఆ సుఖాన్ని ఎలా మీకు తెలియజేయాలి.
calm and quiet I became. ఎంతో క్వైట్ గా కామ్ గా అనుభవం బాణం నన్ను తాకింది, అన్ని బాధలు అన్ని కష్టాలు తొలగిపోయాయి అన్నారు. ఆ తర్వాత ఓం రాధేని జగదాంబ సరస్వతి గా మార్చారు, జగన్మాతగా చూశారు. ఆ తర్వాత ఆ మార్పు ఎంతో మందిలో వచ్చింది. బ్రహ్మ బాబా ఫ్యామిలీని కాశ్మీర్కి తీసుకువెళ్లారు. ఈ మధ్యలో సత్సంగానికి వచ్చేవాళ్ళు రోజు వచ్చి జ్ఞానం గురించి చర్చించుకొని మెడిటేషన్ చేసేవాళ్ళు. వాళ్ళకు వాళ్ళే బాబా వాళ్ళకు ఉత్తరం రాసేవాళ్ళు కాశ్మీర్ నుండి. ఈ ఉత్తరాలు పెద్ద సిస్టర్స్ అందరికి పెద్దగా చదివి వినిపించేవాళ్ళు. బాబా కాశ్మీర్ వెళ్ళింది ఒక అమరనాథ్ చూడటానికి మంచి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక తుఫాను మొదలైంది. బాబా చాలా మంది వెనక్కి వెళ్ళటం మొదలెట్టారు, కానీ బాబా వెనక్కి వెళ్ళలేదు. తను నిశ్చయంతో ముందుకు వెళ్ళారు, ఎందుకంటే శివభక్తులందరికీ జ్ఞానాన్ని ఇవ్వాలి అనుకున్నారు. దాంతోపాటు శివలింగం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఒకసారి అమర్నాథ్ టెంపుల్కి బాబా వెళ్ళిన తర్వాత బాబా అక్కడ ఉన్న గార్డుల్ని అడిగారు దాని రహస్యం ఏంటి అని. తర్వాత కొంతమంది గార్డులు బాబా యొక్క రాయల్ దివ్యమైన రూపాన్ని చూసి మరి వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు అనుకొని ఆ రహస్యాలన్నీ బాబాతో చెప్పారు. ఫైనల్గా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక గుహ పైన ఉన్న ఒక రంధ్రం ద్వారా కురిసే మంచు ఐస్ లాగా, ఒక పెద్ద రాయి లాగా, ఐస్ రాయి లాగా అవుతుంది, అదే శివలింగం, అదే రహస్యం, శివలింగం రహస్యం అని అమరనాథం గురించి బాబా తెలుసుకున్నారు. బాబా తనకు తానే వెళ్ళి తెలుసుకున్నారు అది. బాబా ఎప్పుడు ఏకాంతంలో ఉండేవాళ్ళు, ఏకాగ్రతగా ఉండేవాళ్ళు. ప్రతి శివబాబా చెప్పిన ప్రతి మాటను చాలా లోతుగా విచారసాగర మదనం చేసేవాళ్ళు. బాబా అనుకునేవాళ్ళు ఎలా ఈ కర్మ ఖాతాల నుండి కర్మ ఖాత బంధాల నుండి ఎలా మనం సంపూర్ణంగా అవుతామని ఆలోచించేవాళ్ళు. జ్ఞాన న్యారాసా దేఖా సాకార్ జరోకో సే నిరాకార్ వో ప్యారా సా పాయా పల్ భర్ మే జో హమ్నే పాయా పల్ భర్ మే జో హమ్నే కిసీ సే ఔర్ పానా క్యా తేరా మిల్నా హువా బాబా కిసీ సే మిలన్ మనానా క్యా తేరీ నజరే ఇనాయత్ హై తేరీ నజరే ఇనాయత్ హై. Om Shanti. This was the part of the story of our beloved Brahma.